చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం. మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా, మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి. మనం మార్చాము కాబట్టి, ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి, ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను, మీ వైఎస్ఆర్ మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి, చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వయసు మళ్ళిన నాయకుడు, ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కాని, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని కాని చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి? దానికి అర్థమేమిటో తెలుసా? దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని. దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని, 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని, మరో వంక మరో మరో వంక మన పార్టీని చూడండి, మరో వంక మన పార్టీని చూడండి. మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ, మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాథ, మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనస్సు. మనది వయసుతో పాటు మనసు, భవిష్యత్తు ఉన్న పార్టీ మనది. మనది గడిచిన 56 నెలల్లో మనది గడిచిన 56 నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమము, అభివృద్ధి ఈ రెండు రెండింటిలోనూ కూడా సరికొత్త రికార్డును సృష్టించిన పార్టీ మనది. మన పార్టీ మేనిఫెస్టోను, ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏకంగా 99% నెరవేర్చిన పార్టీ మనది. ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మీ బిడ్డగా చెప్తా ఉన్నాను, మీ అన్నగా చెప్తా ఉన్నాను, మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను, గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. మోసాన్ని నమ్ముకోలేదు, అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ. మనం చేసిన మంచిని, ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉన్నాడు మీ బిడ్డ అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మనది పేదరికము, అసమానతలతో సంకెళ్ళను, పేదరికము అసమానతల సంకెళ్ళను బద్దలు కొట్టి
ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ 21వ శతాబ్దంలోకి ఆ పేదలందరినీ కూడా నడిపిస్తా ఉన్న మనసున్న బాధ్యత గల ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. మీరే చూడండి, ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించండి. 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద కూడా బాధ్యత పెడతా ఉన్నాను. ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించాలి. మరో 70 రోజుల్లోనే ఎన్నికలు. ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి. మీరే చూడండి, 650 వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి 2014 మేనిఫెస్టోలో ఆయన ఇచ్చింది. అందులో 10% కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒకవైపున ఉన్నాడు అని చెప్పి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మరోవైపున మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో 99% అమలు చేసి ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని చూసి సమ్మరపడతా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మరో విషయం కూడా మీరంతా కూడా గమనించమని కోరుతా ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పమని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మీ ఇష్టం, కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం, ఏ గ్రామమైనా తీసుకోండి, మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామానికి చంద్రబాబు గారు ఏం చేశారు అని అంటే చెప్పటానికి ఏమీ కనిపించదు. చెప్పటానికి ఏమీ లేదు. కాబట్టి మరి మీ జగన్ ఏం చేశాడు అని అంటే, మీ బిడ్డ ఏం చేశాడు అని అంటే, ఈ 56 నెలల్లో ఆ ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఆ గ్రామంలో అడుగు పెట్టిన వెంటనే అందులో 540కి పైగా పౌరసేవలు, అందులో దాదాపుగా 10 మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు. ఈ శాశ్వత వ్యవస్థను మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ 56 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే.